గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఏం చేశారయ్యా అని అంటే ఒక పాడుబడ్డ కొంపలాగా తయారు చేశారు అని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయి దీని గురించి ఏ రోజు ఒక సమీక్ష చేయటం కానీ మహిళా హోంమంత్రిలుగా పనిచేసిన వాళ్ళు దీని గురించి మాట్లాడటం కానీ ఎక్కడికన్నా ఒక ఇన్స్పెక్షన్కి వెళ్ళటం కానీ ఎవరికన్నా న్యాయం చేసే దిశలో మాట్లాడటం కానీ ఏమీ కూడా చేయలేదు ఈ ప్రభుత్వం కల్తీ మధ్యంలో శాండ్ మాఫియాలో అప్పుల్లో అత్యాచారాల్లో హత్యల్లో అగ్రస్థానం సంపాదించింది ఉద్యోగ కల్పనల్లో పారిశ్రామ పరిశ్రమలు తీసురావటంలో అదేవిధంగా రాజధాని నిర్ణయించడంలో ఉద్యోగాలు క ఉపాధి కల్పించడంలో వీటన్నిటిలో కూడా అధమ స్థానంలో నిలిచింది వీళ్ళు ఈ ప్రభుత్వానికి కొంచెం కూడా కొంచెం కూడా సిగ్గు అనే పదం లేదు అసలు వాళ్ళ బ్లడ్లోనే లేదని అనిపిస్తూ ఉంది ఆ పార్టీ బ్లడ్లోనే సిగ్గు అనే పదం లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే స్వయంగా ఇదే రాష్ట్ర ప్రభుత్వం రా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మీ పా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి అత్యాచారాల మీద మీరు ఒక లేఖ ఇవ్వండి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అడిగితే వాళ్ళకి రెండు వేల ఇరవై ఒకటి నుంచి జరిగిన అత్యాచారాల గురించి నివేదిక ఇవ్వటం జరిగింది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు మహిళలపై రెండు వందల ఇరవై మూడు అత్యాచారాలు జరిగాయి కానీ మేము ఏ యాక్షన్ తీసుకోలేదు ఎఫ్ఐఆర్ కూడా నమోదై ఉన్నాయి అలా పెట్టుంచామని చెప్పి కొంచెం కూడా సిగ్గు లేకుండా కేంద్రానికి స్వయంగా రాష్ట్ర సాంఘ సాంఘిక సంక్షేమ శాఖ నివేదిక ఇచ్చింది అంటే వీళ్ళ గురించి ఏం చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఆడబిడ్డలకు ఆస్తి హక్కు రిజర్వేషన్లు కల్పించడం పొదుపు సం పొదుపు సంఘాలని ఉద్ధరించటం డ్వాక్రా మహిళల్ని ఉద్ధరించటం విద్య వైద్యం ఉపాధి అన్ని రకాలుగా మహిళల్ని పైకి తీసిరావటం చివరికి రాజకీయాల్లో కూడా మహిళా రిజర్వేషన్లు కల్పించటం వాళ్ళని అందరినీ కూడా వెన్నంటే ఉండి మరి మహిళల్ని అనేక రకాలుగా ఉద్ధరిస్తే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ ప్రభుత్వం మహిళలకి ఏం చేసిందయ్యా అంటే గుడ్డు సున్నా అది కాకుండా వాళ్ళ అత్యాచారాలకి గురైతే కనీసం దాని గురించి మాట్లాడకపోవటం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరన్నా ఒకరు అత్యాచారం చేస్తే పొరపాటున చేస్తే ఖచ్చితంగా మనం దొరికిపోతే చంద్రబాబు నాయుడు గారు ఊరి తీసే అంత పని చేస్తారు అని అనే విధంగా భయపడి పొరపాటున ఎవరన్నా గనక అత్యాచారాన్ని జోలికి వెళ్తే వాడికి వాడే ఉరేసుకునే పరిస్థితి ఉండేది అది జరిగింది కూడా దాచేపల్లి గుంటూరు జిల్లా దాచేపల్లిలో అది జరిగింది కూడా ఒక ఐదేళ్ల బాలికని అత్యాచారం చేస్తే వాడి సంగతి ఏంటో తేలుస్తాను వాడి వాడి సంగతి ఏంటో తేలుస్తాము వా వాడిని తీసిన పాపం లేదు అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్కి నేను దొరికిపోయినా సరే నాకు పడేది ఉరిశిక్షే చంద్రబాబు నాయుడు గారి నుంచి తప్పించుకోలేము అని వాడికి వాడే ఉరేసుకొని చచ్చిపోయే పరిస్థితి ఉండేది అది లా అండ్ ఆర్డర్ అంటే అది ఒక భయం అంటే మీరంటే అసలు ఎవరికి భయం ఉంది అసలు ఈ ప్రభుత్వం అంటే ఎవరికి నమ్మకం ఉంది మహిళా సాధికారత చేస్తామని చెప్పి ఆ పే ఆ పేరుతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మహిళా సంహారమే చేస్తున్నాడు అని చెప్పి చెప్పటం చెప్పానికి నిజంగా చెప్పాలంటే సిగ్గుపడుతున్నాం ప్రతి గంటకి లైంగిక వేధింపులు జరుగుతున్నాయి ప్రతి మూడు గంటలకి ఒక మహిళ హత్య జరుగుతుంది ప్రతి ఎనిమిది గంటలకి ఒక రేప్ జరుగుతుంది ప్రతి పన్నెండు గంటలకి ఒక కిడ్నాప్ జరుగుతుంది రోజుకి పది తొమ్మిది మంది బాలికలు ఇరవై నాలుగు మంది మహిళలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి దీని మీద ఈనాటి వరకు ఈ రోజు వరకు ఈ క్షణం వరకు ఎవరైనా సరే ఒక సమీక్ష చేశారా ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా అంటే ఏమీ లేదు గత యాభై ఐదు నెలల్లో వీళ్ళ పరిపాలనలో లక్షా నలభై ఎనిమిది వేల పైన నేరాలు మరి మహిళలపై చేయటం జరిగింది దాని మీద ఏ యాక్షన్ కూడా తీసుకునే పరిస్థితి లేదు పైగా రేపు గ్యాంగ్ రేపులు మీరు చూస్తే గుంటూరు జిల్లాలో పత్తిపాడులో జరిగింది తుమ్మపూడిలో జరిగింది నెల్లూరు జిల్లాలో జరిగింది విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గ్యాంగ్ రేపు జరిగితే దాని గురించి మాట్లాడాలి ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో చూడాలి అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆ అమ్మాయిని చూ చూడటానికి అక్కడికి వస్తే మహిళా కమిషన్ చైర్పర్సన్గా తిరిగిన వాసిరెడ్డి పద్మ అక్కడికి వచ్చింది అక్కడికి వచ్చి ఏం చేసింది చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి అక్కడికి విచ్చేశారని వారిని ఎదురు తిరిగి మాట్లాడేలాగా మాట్లాడింది ఆవిడ పైపెచ్చు అక్కడ ఎవరైతే ఏ అమ్మాయి అయితే అత్యాచారాన్ని గురింద గురైందో వాళ్ళ తల్లిదండ్రిని పిలిపించి పక్కకు పిలిపించి మీరు అది చెప్పద్దు వాళ్ళతో ఇది చెప్పద్దు మీరు మాట్లాడద్దు మీకు ఏం కావాలంటే అది చేస్తాము అని సోంపేసే కార్యక్రమం చేసింది అక్కడ మహిళా పర మహిళా చైర్పర్సన్ అయ్యి ఉండే ఆవిడ మీరు ఒక మహిళగా కొంచెమైనా ఆలోచించారా ఆ రోజు ఆ అమ్మాయికి ఏం న్యాయం చేయాలని ఆలోచించారా ప్రభుత్వ ఆసుపత్రిలో గవర్నమెంట్ హాస్పిటల్లో రేపు జరిగితే ఏమన్నా పట్టించుకున్నారా ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచారం జరిగితే కనీసం మరి హెల్త్ మినిస్టర్ అయిన రజనీ ఏమైనా అక్కడికి వచ్చి మాట్లాడిందా ఇప్పటి వరకు ఏమైనా సమీక్ష చేసిందా వాళ్ళకి పని లేదు పైరవీలతోనే పని అడ్డంగా ఎలా సంపాదించాలో పని ఏ శాండ్రీ ఇచ్చా ఎవరికి ఇచ్చామో అదే ఇచ్చారు అదే లెక్కలు వైసీపీలోనే పోస్ట్లు వేసుకొని వాళ్ళ దగ్గరే లంచాలు ఏ మాత్రమైనా ఎలాగో పరిపాలనా విధానం గాలికి వదిలేశారు పందికొక్కుల్లాగా మింగుతున్నారు అక్రమ సంపాదన చేస్తూ ఉన్నారు కనీసం మహిళల పట్లైనా సరే మనం కొద్దిగా సానుకూలంగా ఉందాము వాళ్ళకి ఏదైనా జరిగితే అది వాళ్ళకి ఏదైనా జరిగి న్యాయం చేయలేకపోతే మనం ఈ స్థానంలో ఉండి కూడా వేస్ట్ రాజకీయంగా అనే ఆలోచన విధానమే వాళ్ళకి లేదు ఫార్మసీ ఒక ఫార్మసీ విద్యార్థిని అయితే సామూహికంగా అత్యాచారం చేశారు ఇంతవరకు దాని మీద సమీక్ష లేదు ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తారు ఏ రూట్లో వెళ్తారు ఏదో దొంగ కేసు పెట్టి ఏమైనా అరెస్ట్ చేద్దామా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్తారు ముందుగానే ఆపేద్దామా తెలుగుదేశంలో ఎవరెవరు మాట్లాడుతున్నారు గట్టిగా మాట్లాడే వాళ్ళని కేసులు పెట్టి ఏ రకంగా మూసేద్దామా జైళ్ళల్లో పెడదామా దీని మీద ఉన్న దృష్టి పరిపాలన మీద లేకపోవడం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మహిళలు ఆలోచించాలి ఇకపోతే హత్యలు తాడేపల్లిలో అందు బాలిక మీద డెంట డెంటల్ విద్యార్థిని తపస్విని కోడూరులో డిగ్రీ విద్యార్థిని అనూష కాకినాడలో దేవిక గుంటూరులో రమ్య నర్సరావుపేటలో బీటెక్ విద్యార్థిని అనూష పులివెందుల్లో నాగమ్మ ఇవి నేను కొద్దిగా మచ్చుక మాత్రమే కొన్ని కొన్ని కేసులు మాత్రం ఇంకా ఇట్లాగా చెప్పాలంటే ఈ రోజు సరిపోదు ఈ రకంగా మీరు చేస్తా ఇవి వీటి గురించి మాట్లాడండి వీళ్ళకి ఏం న్యాయం చేశారో అని చెప్పి అడిగితే మేము దిశ చట్టం తీసుకొచ్చేస్తాం అది బ్రహ్మాండంగా అమలవుతుంది అని చెప్తున్నారు ఎక్కడ అమలు అవుతుందో చూపించండి